నిన్న జరిగిన బిగ్ బాస్ ఎపిసోడ్ లో మనం కనుక చూసినట్టయితే ఎక్కువగా ఓట్స్ ఆర్యానాకి పట్టాయి అయితే ఇంటి సభ్యులందరూ కూడా చాలా వ్యాలిడ్ పాయింట్స్ చెప్తూనే ఆర్యానాను నామినేట్ చేశారు ఎక్కడా కూడా టార్గెటింగ్ కానీ అలాంటివి ఏమి జరగకుండానే నిన్న ఎపిసోడ్ పూర్తయింది అయితే నిన్న విషయంలోకి వచ్చినట్టయితే ఆర్యానా అలాగే మోనల్ విషయంలో చాలా ఎక్కువగానే రచ్చ చోటు చేసుకుంది ముఖ్యంగా ఇక్కడ ఆర్యానాది తప్ప మోనల్ది తప్ప అనే విషయంలోకి వచ్చినట్టయితే ఎప్పుడైనా సరే నామినేషన్స్ అనే విషయాన్ని మనం ఒకళ్ళ నుంచి ఇంకొకళ్ళు నామినేట్ చేసే క్రమంలో చేస్తాము ముఖ్యంగా చెప్పాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషికి ఇంకొక మనిషితో ప్రాబ్లం ఉంటే నాకు నీతో ప్రాబ్లం ఉంది అందుకనే నేను నిన్న నామినేట్ చేస్తున్నానని చెప్పాలి కానీ ఇక్కడ ఆర్యాన చేసిన తప్పు గురించి చెప్పాలి అంటే మోనల్కి తన ఒక ఉద్దేశం చెప్పకుండా ఇంటి సభ్యులందరికీ కూడా నాకెందుకు మోనల్ ఫేక్ అనిపిస్తోంది ఆ దాదాపుగా ఒక ఫార్టీ పర్సెంట్ ఫేక్ అనిపిస్తుంది అంటూ అక్కడ స్టాటిస్టిక్స్ చెప్పింది ఎప్పుడూ కూడా మనం ఒక క్యారెక్టర్ ని డిసైడ్ చేయడానికి వీల్లేదు ఫేక్ అనిపిస్తోంది అని కనుక తనంటే తన పాయింట్ ఆఫ్ వ్యూ లో చెప్పాలే కానీ ఇంటి సభ్యులందరికీ కూడా మోనల్ నాకు ఫేక్ అనిపిస్తుంది అని అనుకోకూడదు అయితే ఇక్కడ ఆర్యానా చేయాల్సింది ఏంటంటే మోనల్ నువ్వు నాకు ఫేక్ గా అనిపిస్తున్నావు ఎందుకనంటే ఈ సిచ్యువేషన్ లో నువ్వు నాకు తప్పు చేసినట్టు అనిపించింది అని చెప్పాలే కానీ మో నామినేషన్ చేయాల్సిన మోనల్ని పక్కన పెట్టేసి మిగతా ఇంటి సభ్యులందరికీ చూస్తూ మోనల్ నాకు ఎందుకో ఫేక్ అనిపిస్తుంది విపరీతమైన మూడు స్వింగ్స్ ఉన్నాయి అంటూ నామినేట్ చేయడం కరెక్టా ఇక్కడ నామినేషన్స్ అనేది బిగ్ బాస్ కి మనం చెప్పే ఒక సమాధానం లేదా మన ఒపీనియన్ లో మనం నామినేట్ ఎందుకు చేస్తున్నాం అనేదే కానీ ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ మనం చూసినట్టయితే ఆర్యాన మోనల్ని టార్గెట్ చేసినట్టే కనిపించింది ఎందుకనంటే ఎప్పుడైనా సరే ఫేక్ అనిపించవచ్చు ఒక మనిషి ఇంకొక మనిషికి ఫేక్ అనిపించవచ్చు కానీ ఆ విషయాన్ని ఎవరికి చెప్పాలి వాళ్ళ ఫ్రెండ్స్ కి సీక్రెట్ గా చెప్పుకోవటం అంటే నామినేషన్స్ అనే ప్లాట్ఫామ్ లో కాకుండా చెప్పటము లేకపోతే తన దగ్గరికే వెళ్ళి మొన నువ్వు నాకు ఎందుకు ఫేక్ అనిపిస్తున్నావు అని చెప్పాలి అంతేకాని ఇంటి సభ్యులందరి ముందు ఒక మనిషి క్యారెక్టర్ ని నువ్వు ఫేక్ అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ ఒకవేళ బిగ్ బాస్ స్టార్స్ కి ఇచ్చాడా ఫేక్ ఎవరు రియల్ ఎవరు అని చెప్పకపోయినా ఏమి ఇవ్వల నామినేషన్స్ అనేది ఏంటి అంటే నీ దృష్టిలో ఎవరు ఈ ఇంటికి అర్హులు కాదు అనే విషయాన్ని చెప్పాలే కానీ ఇంటి సభ్యులందరికీ కూడా మోనల్ ని టార్గెట్ చేయడం కాదు అయితే ఇక్కడ ఆర్యన ఇద్దరిని టార్గెట్ చేసింది ఒకటి సోహెల్ ఇంకొకటి మోనల్ ఇద్దరిని కూడా టార్గెట్ విషయం చేసేసింది సోహెల్ ని కూడా తన అగ్రెసివ్నెస్ ని చెప్పింది సోహెల్ ని అగ్రెసివ్నెస్ అంటే అభిజిత్ విషయంలో కూడా సోహెల్ చాలా సార్లు దెబ్బలాడిన మోనల్ మోనల్ని లాస్ట్ టైం నామినేట్ చేసినప్పుడు మోనల్ నువ్వు చేసిన తప్పు ఇది అని తను ఓపెన్ గా చెప్పడం జరిగింది అఖిల్ తో ఎన్నోసార్లు తన కోపాన్ని ప్రదర్శించాడు అలాంటిది ఒక్క ఆర్ ఆర్యన ఏమంటుంది ఒక్క సోహెల్ నా విషయంలోనే తప్పు చేస్తున్నాడు అంటుంది అది కరెక్ట్ కాదండి సోహెల్ మంచిగా ఉండాలి అనుకున్నప్పుడు మంచిగా ఉన్నాడు తనకి కోపం వచ్చినప్పుడు కోపంగా అరిచాడు తన బెస్ట్ ఫ్రెండ్ అఖిల్ మీద అరిచాడు మొన్న మహబూబ్ మహబూబ్ వచ్చేసి నీ ఫ్రెండ్షిప్ దండం అంటే చేతిలో ఉన్న డ్రై ఫ్రూట్స్ ని విసిరిగొట్టి నువ్వు చేసింది తప్పని చెప్పాడు ఆ తర్వాత అభిజిత్ విషయంలో అభిజిత్ నువ్వు చేసింది తప్పని చెప్పాడు ఆ మూలాన్ని నామినేట్ చేసేటప్పుడు నువ్వు అక్కడ మాటలు ఇక్కడ చెప్పకో అని చెప్పాడు ప్రతి విషయంలోనూ సోహెల్ తన కోపాన్ని ప్రదర్శించలోనే ఉన్నాడు కానీ ఎక్కడ సేఫ్ గేమ్ ఆడాలని కానీ అందరికి మంచి అయిపోవాలని కానీ ఎక్కడా లేదు ఒక అవినాష్ విషయంలో కూడా నాగార్జునకు ప్రామిస్ చేశాడు కాబట్టే అక్కడ జరిగింది అది సో ఇక్కడ ఆర్యాన ఇద్దరిని టార్గెట్ చేసినట్టు మనకి చాలా క్లియర్ గా అర్థమైపోయింది ఒకటి సోహెల్ ఒకటి మోనల్ అంటే తన మనసుకి నచ్చలేదు కాబట్టి వాళ్ళు ఫేక్ అని చెప్పేస్తుంది మూడు స్వింగ్స్ ఉన్నంత మాత్రం మనిషి ఫేక్ కాదండి మూడు స్వింగ్స్ వేక్ వేరు ఫేక్ వేరు ఫేక్ అంటే లోపల ఒకటి పెట్టుకుని బయట ఒకటి మారడం మూడు స్వింగ్స్ అంటే ఏంటంటే వాళ్ళ మనసులో ఆ ఒక మనిషి ఆలోచించే విధానం మారటం ఫేక్ అంటే లోపలి బయటకు చూపించకపోవటం అయితే మోనల్ మూడ్ స్వింగ్స్ తన బయటకు చూపించేస్తోంది బాధగా ఉంటే బాధ అని చెప్తోంది ఏడుపు అంటే ఏడుపని చెప్తోంది ఓకే ఒకవేళ నిజంగా గనుక నువ్వు ఫేక్ అని చెప్పాలనుకున్నా కూడా అది మోనల్ కి చెప్పాలి ఇంటి చెప్పి చూస్తూ మోనల్ నాకు ఎందుకు ఫేక్ అనిపిస్తోంది అనడం తప్పు